दलित समस्या आलरेडी चपार काबी चिन्न कथ ची ना अड़ो आये दारी तपि पड़ना आये देवड़क प्रार्थिस्ते देवड़ चूस पैन अरे रे मोड़ दारी तपड़े देवड़ वस्टे आ पक्ने रक्त पिशाच देवड़ पक्ने सर नुलू ने वस्ता नीत पटन सर आने देवड़ो दा तो रक्त पिशाच आ देवड़ पापों दारी तपि पड़पोना की समस्या पड़पा भुजाल मेद एक्चरे ना नी को दूर में अड़ मं सलयर उ मंच फुट अगर दिंपेस्टी पापन देवड़ कष्ट एंड आये चमट ओरचुक मोसकेट यह पकन रक्त पिचाज अटंदट आ भुजाल मेद उरे नी बुद्धि रेदा नि मोसकेतनावा एंड की नि अड्डा अत तगल ना भुजाल मेदरा विनु नी के अद्भुत डीबीटी अने मंच पधकम यदि एवरो रक्त पिचाची जारत आलोचं सर अभी कुछ दूर वेल्न तरह पैन पाप कष्ट मोस् देवन वदली నాకి ఎవడో ఏదో పదకం ఇస్తాను అంటాడు అతను మంచోడు అంటాడని చెప్పి దిగేసాడు ఈ రక్త పిశాచ ఏమన్నదండి సారి నేను నిన్ను భుజాల మీదకి ఎక్కించుకొను నువ్వే నన్ను భుజాల మీదకి ఎక్కించుకో అన్నాడు సరే భుజాల మీదకి ఎక్కించుకుంటే ఏమన్నా ఇస్తాడేమో నాకు అని చెప్పి భుజాల మీద ఎక్కించుకున్నాడట ఎక్కించుకున్న తర్వాత ఈ తలకి ఇక్కడ చిన్న కన్నం పెట్టాడట ఈ నెత్తి మీద ఉన్నాడు కదా ఇది చూసుకోవట్లేదు కన్నం పెట్టి అక్కడి నుంచి రక్తం తాగటం మొదలుపెట్టింది పిశాచి రక్తం తాగుతూ ఉంటే ఆ తాగ్గా మిగిలిన రక్తం ఇలా కారుతుందట పాపం వీడి మీదకి కార్తుంటె ఓహో మా వాడు పైకెక్కి నాకు జ్యూస్ ఎత్తునట్టున్నాడు చాలా గొప్పోడు మా వాడు ఈ జ్యూసునంతా తాగేస్తే సరే ఎందాక అతను దేవుడు అన్నాడు కానీ అతను నమ్మకర్లేదని ఈ రక్తం ఈడే చుక్క చుక్క తాగుతుంటాడట కొంచెం దూరం వెళ్తలోకి రై పైన ఉన్న రక్త పిశాచి మొత్తం రక్తం అంతా పీల్చేసింది కింద పడి అక్కడే చచ్చిపోయాడు ఈ రోజున 2019 లో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ చేసిన ఒక పెద్ద తప్పు ఏంటంటే ఆ రక్త పిశాచిని నమ్మటమే ఈ రాష్ట్రాన్ని భుజాలకు ఎత్తుకొని ఈ రాష్ట్ర బరువు బాధ్యతల భుజానికి ఎత్తుకొని ఈ రాష్ట్రానికి పిల్లలకు ఉద్యోగాలు కావాలని ఐటీ సెక్టార్ తెచ్చి ఈ రాష్ట్రానికి అమరావతనే ఒక పెద్ద రాజధాని ఉండాలని రాష్ట్రం కోసం తాపత్రయపడే దేవుళ్ళంటి మనిషిని మనం నమ్మకుండా రక్త పిశాచిని ఎక్కించుకుంటే అది ఇచ్చేది ఏంటి అనుకుంటారు ఇది రక్తం డిబిటి అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ మన రక్తాన్ని మనకే తాగిస్తున్న రక్త పిశాచి పరిపాలన ఈ రోజున మన రాష్ట్రం ఉంది ఆ వాస్తవం అనుకుంటే ఇది ఒక దళితుల సమస్య మాత్రమే కాదండి దళితుల సమస్యల గురించి నేను చెప్పాలంటే సార్ మాకు చంద్రబాబు నాయుడు గారి హయాంలో 4 లక్షల మందికి కార్పొరేషన్ లోన్లు ఇచ్చి నిలబెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ముగ్గురే ముగ్గురికి కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇచ్చారు చంద్రబాబు గారు గొప్ప జగన్మోహన్ రెడ్డి గొప్ప మీరు చెప్పండి ఎవరు గొప్ప చంద్రబాబు నాయుడు గారి హయాంలో దళితులకు దాదాపుగా బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అని 62,000 మంది పిల్లలకి కార్పొరేట్ స్కూల్లో చదువు చెప్పారు ఆ కార్పొరేట్ స్కూల్లో ఉన్న పిల్లలందర్నీ ఆ పదకం రద్దు చేసి తీసుకొచ్చి గవర్నమెంట్ స్కూల్లో వారేసిన జగన్మోహన్ రెడ్డి మా గొప్ప లేకపోతే కార్పొరేట్ స్కూల్లో మేము చదువుకోలేమండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏదో రోజుకు 30 రూపాయలు ఇస్తున్నాడు ఆ 30 రూపాయలు మా ఇంటి పక్కన ఉన్న అడిగిన ఇస్తాడు మాకు కానీ మా పిల్లల్ని విదేశాలకు పంపించి చదివించడం మా ఇంటి పక్కోడు అది చంద్రబాబు నాయుడు గారే చదివించారు ఈ రాష్ట్రంలో దాదాపు సంవత్సరంలోనే 1000 మందిని విదేశాలకు పంపించి మీరు మరోగ అంబేద్కర్లా తయారై రాష్ట్రానికి మీ సొసైటీకి మీరు బాగు చేసుకోండి అని చెప్పి సంవత్సరంలో 1000 మందిని చంద్రబాబు నాయుడు గారు పంపిస్తే 5 సంవత్సరాలు కలిపి 200 మందిని మా మేనమామ పంపించాడు మేనమామ అంటే మంచుకోరే మేనమామ అనుకున్నాం గానీ ఇది కంస మేనమామ అనుకోలేదండి కౌశడను మేనమామ ఉన్నాడు అలాగే మహాభారతంలో కూడా కౌరవుల దగ్గర శకునేన ఒక మేనమామ ఉన్నాడు ఈ రోజున దళితుల పాలెట ఒక శకునిలా తయారయ్యాడు మా మేనమామ ఆ శకుని వల్ల కౌరవ వంశంతో నాశనం అయిపోయింది ఈ శకుని వల్ల దళితులందరూ కూడా ఈ రోజున రోడ్డు మీద పడిపోయారండి రోడ్డు మీద ఈడ్చిడ్చి కొడుతున్నారండి ఇప్పుడు వచ్చిందండి సుబ్రహ్మణ్యం గారు అమ్మగారు నాన్నగారు కొడుకుని పని ఉందని తీసుకెళ్లి శవాన్ని చేసి ఇంటి దగ్గర శవాన్ని పడిసేస్తే ఒక తల్లిగా తండ్రిగా మన పరిస్థితి ఎలాగుందో ఆలోచించుకుంటే ఈ రాష్ట్రంలో ఉన్న బుద్ధున్న ఏ దళితుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కోటేయుడు ఒక డాక్టర్ని పిచ్చోండి చేసి రోడ్ల మీద ఇచ్చేవాడు నిజంగా వీడే మన మేనమామ అనుకుంటే ఈ రాష్ట్రంలో బుద్ధున్న ఏ ఒక్కడు ఇప్పటికే వైసీపీలో ఉన్న కొద్దిమంది నాయకుల కోసం పిలిపిస్తున్నాను నేను మీకు నిజంగా సిగ్గుంటే మీకు పౌరుషం ఉంటే మీరు కూడా కదులొచ్చి పసుపు దండులో చేరి చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేసి జాతిని కాపాడుకుందాం రండిరా మీకు దమ్ముంటే మీరు చేయాల్సిన పని అది అంటే
50,000 బ్యాక్లాగ్ పోస్టులు ఇప్పటికీ కూడా ఇప్పటికీ ఆయన ఫుల్ఫిల్ చేయలేదండి.